ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈ వీడియోలో కన్యారాశి వారికి 2021 నవంబర్ నెలలో 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఎటువంటి పరిహారాలను పాటించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చో తెలుసుకుందాం. అయితే పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావాల్సిన స్త్రీలు పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన ఇక్కడ లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు తమ్మతో ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ముందుగా ఈ కన్యారాశి వారికి నవంబర్ రాశి ఫలాలను 2 భాగాలుగా విభజించినట్లయితే అందులో 2వ భాగం అనగా 16వ తేదీ నుండి 30వ తేదీ వరకు ఫలితాలు కనుక చూసినట్లయితే ఈ కన్యారాశి వారికి అధిపతి బుధుడు. ఈ నెలలో మీకు మంచి ఫలితాలు ఉంటాయి. కెరియర్ వారీగా మీకు అద్భుతమైన సమయం ఉంటుంది. ముఖ్యంగా మీ సహోద్యోగులు మరియు ఉన్నత అధికారుల నుంచి మీకు మంచి మద్దతు అనేది లభిస్తుంది. ఇంకా ప్లానింగ్ మీద పనిని మీరు ఉన్నత అధికారులతో ప్రశంసిస్తారు. ముఖ్యంగా మీరు విదేశాలకు లేదా ఇతర ప్రదేశానికి వెళ్ళే అవకాశాన్ని పొందుతారు. ఇది మీకు మెరుగైన స్థానాలు మరియు సంపాదనను కలిగి ఉండడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ లేదా కొన్ని ముఖ్యమైన పేపర్లను కోల్పోవడం వలన మీరు విదేశాలకు వెళ్లాల్సి వస్తే కొంత ఆలస్యం అవుతుంది. అలాగే ప్రజలు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, కాబట్టి మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈ నెల మీకు అద్భుతంగా ఉంటుంది. మీకు మంచి ఆదాయం ప్రభావం ఉంటుంది మరియు ఈ నెలలో కొన్ని ఊహించని లాభాలు కూడా వస్తాయి. ఇంకా వ్యక్తిగత అవసరాలు మరియు లగ్జరీ వస్తువుల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయవచ్చు. ముఖ్యంగా ఈ నెల 2 చివరి వారాల్లో పెట్టుబడులు మరియు కొనుగోళ్లకు మంచి సమయం. అలాగే ఈ నెలలో ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అయితే మీకు కొన్ని కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ కన్యారాశి వారికి నవంబర్ నెలలో 16వ తేదీ నుండి 30వ తేదీ వరకున్న రాశి ఫలాలలో వ్యతిరేక తేదీలను చూసినట్లయితే వీరికి 17వ తేదీ, 20వ తేదీ, 27వ తేదీ ఇవన్నీ కూడా వీరికి వ్యతిరేక తేదీలు. కావున మీరు ఏదైనా ముఖ్యమైన పనులను ప్రారంభించాలన్నా లేదా ముఖ్యమైన పనులను నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తేదీలలో తప్ప మిగతా అన్ని తేదీలలో మీరు అనుకున్న పనులను చేయవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకు ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒకసారి ఇక్కడ కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినభవంతు.